నమస్తే, వెల్కమ్ టు అలో టీవీ. మోదీ సర్కార్ ఈసారి కూడా తామే అధికారంలోకి రావాలన్న లక్ష్యంగా ఉంది. ఇందుకు పెద్ద ప్లానే వేస్తుంది. ఇందుకు జమిలీ ఎన్నికలు అనే అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతుందని సమాచారం. బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పద్ధతికి ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతుంది. జమిలీ కోసం లా కమిషన్ సిఫారసులు కూడా చేసింది. జమిలీ ఎన్నికలంటూ వస్తే నిర్వహించడానికి తాము సిద్ధమేనని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు కేంద్రం జమిలీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో కాకపోయినా సగం రాష్ట్రాలకు పార్లమెంట్తో పాటే ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది మార్చిలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లోపు తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత 6 నెలల్లోనే లోక్సభ ఎన్నికలతో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికలు జరగాలి. అంటే 6 నెలల్లోనే పార్లమెంట్తో పాటు 9 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. అందులో 5 రాష్ట్రాలకు ముందుగా జరుగుతాయి. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు తేడాగా ఉన్నాయి. ఆ రాష్ట్రం ఎన్నికలు కూడా ఒకేసారి పెట్టేస్తే పనైపోతుందన్న ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. లోక్సభతో పాటు మొత్తం 10 రాష్ట్రాల ఎన్నికలను మినీ జమిలీ తరహాలో జరపాలన్న ఆలోచనలో ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే యోచనలో బీజేపీ ఉందని ముంబై వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇలా కేంద్రం అనుకుంటే అలా ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టబోతుంది. ఈ బిల్లు పాస్ అయితే మినీ జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వృధా ఖర్చును అరికట్టే ఉద్దేశంతో జమిలీ ఎన్నికలు జరపబోతున్నామని, ఆర్టికల్ 172 ప్రకారం అసెంబ్లీ గడువును పెంచే అధికారం తమకుందని కేంద్రం వాదించే అవకాశం కూడా ఉంది. ఇక తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. అధికారుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీల గడువు పొడిగించాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం అయితే అసెంబ్లీల గడువు ముగియడానికి 6 నెలల ముందే ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ లేటుగా నిర్వహించడానికి అవకాశం లేదు. 5 ఏళ్ల గడువు పూర్తయితే ఆ ప్రభుత్వానికి కాలం తీరిపోయినట్టే. అయితే రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుంది. అసెంబ్లీ గడువు పొడిగింపు సాధ్యమా కాదా అన్నది రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సి ఉంది. మినీ జమిలీపై స్పష్టత లేనప్పటికీ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న కేంద్రం వైపు నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ అంశంపై నోరు విప్పుతారో లేదో అని.